నమస్తే, నేను లక్ష్మీదుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నిజామాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు. ఘనంగా సంబరాలు చేసిన బీజేపీ శ్రేణులు. ఆర్మూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. గ్రామాలలో, పాఠశాలల్లో, గల్లీలో సంబరాలు జరిపిన ప్రజలు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అస్తంగూటికి చేరికలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అందజేశారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని, ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని అన్నారు. అలాగే 10,000 నుంచి 10 లక్షల వరకు ఎవరు కూడా దవాఖానాల్లో ఖర్చు పెట్టిన డబ్బులకు సీఎం సహాయనిధి ద్వారా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బలదేవి, సుభద్ర, సుదర్శనులకు 56 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు రామాంతరయ్య గౌరవదాస్ ప్రభుజీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అధ్యక్షుడు ఆదిపురుష గోవిందాదాస్ ప్రభుజీ, ప్రతినిధులు గంగేశ్వర రామదాస్, గంగేశ్వర్ నీమాదాస్, భారత్, కౌశిక్, మణికంఠ, శ్రీకర్, భక్తులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మనకు వచ్చేది 120-150 నుంచి భక్తులు ప్రతి సండే అన్నదానాలు తినిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా ఈ మన జన్మాష్టమి తర్వాత ఇంకా మనకు మెయిన్ పవర్ కూడా పెరుగుతుంటది. భక్తులు ఎక్కువ వస్తారు. 200 వచ్చినా గానీ ఏం ప్రాబ్లం లేదు. మనకు అక్కడ అన్నదానాలు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి. సో పెద్ద పెద్ద దాతలు కూడా అంతరం ముందుకు భగవంతుని, జగన్నాథులతో ఆశీర్వదించుకొని మనకు మంచిగా జరుపుకుందామని చెప్పి మన యొక్క మనది అందరు ఊర్ల నుంచి మన ఆర్మూర్ మన హెచ్డిఎఫ్ బ్యాంకు 6 గంటల కడితే అక్కడ తులసి పూజ, తర్వాత ప్రవచనము, కీర్తనము, ఆర్తి, భోజనాలు, భగవద్గీతాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. అది మన జీవితాన్ని సంసార మలనాశ నుంచి విముక్తి అందిస్తుంది. ఇదే యాక్చువల్లీ అసలైన ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పట్టణవాసులకు గత 15 రోజుల నుంచి మన ఆర్మూర్ వాసులందరూ చాలా సహకరించారు ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ కి, శ్రీకృష్ణ జన్మాష్టమికి. ప్రతి ఒక్కరు వారి వారి వంతు సహకరించి సేవ చేయడం ద్వారా ఇంతమంది సుమారుగా 4,000-5,000 మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ప్రతి ఒక్కరు వారి వారి వంతు సేవలు చేసి ఈ యొక్క ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మీడియా వాళ్ళు కానీ, మన సేవకులు, ప్రభుజీలు వాళ్ళు అందరూ, మాతాజీలు కానీ చాలా సేవ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పినీతా పవన్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి నరసింహం చేతుల మీదుగా వినీతా పవన్ డాక్టర్ పట్టాను స్వీకరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించిన వినీతా పవన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు లోకభూపత్ రెడ్డి, ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ గోపికల వేషధారణలో ఉట్టి కొట్టే కార్యక్రమం కన్నుల పండగగా కొనసాగింది. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ, శ్రీభాషిత పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం
ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం అర్షించదగ్గ విషయమని అన్నారు. శ్రీభాషిత పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, దాంతో పాటు విజ్ఞానం, ఇవన్నీ కలిస్తేనే విద్య. మరి అట్లాంటి విద్యా సంస్థను ఇవన్నీ సమపాలలో కలబోసి ఈరోజు శ్రీభాషిత స్కూల్ ఇంత విజయవంతంగా ఇంత పోటీ ప్రపంచంలో నిన్ననే చూశాను ఒక అవార్డు గెలుచుకోవడం, అది నిజంగా కూడా ఇది ఆరుగురికే గర్వకారణం. నేను పొద్దున పేపర్లో చూశాను, దాని వెనుక ఆయన యొక్క కృషి, డెడికేషన్, కేవలం ఏదో డబ్బు సంపాదించాలా, దాన్ని వెనకేసుకోవాలా, ఆస్తులు సంపాదించాలనేటువంటి బుద్ధితో కాకుండా నా వంతుగా ఈ సమాజానికి నా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మరి ఏ విధంగా నేను వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దాలనేటువంటి డెడికేషన్ తోటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టడంలో కానీ ఈనాడు ఒక బ్యూటిఫుల్ స్కూల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ రన్నింగ్ అంటే ఇది నాట్ ఏ జోక్, వెరీ ఆనెస్ట్ జాబ్. And today, he has got very good teachers from whom students learn very good lessons. Not only lessons, culture, Indian culture. Etla undali, discipline heavy undali. Me appanti chusta vanavara chustunnam. We are seeing there is a 100% discipline among the students. And I am very, very happy. Yesterday, Shudhar, who is coming from Hyderabad, told me that he got an excellent certificate. I was congratulated not only Sundarji but entire principal, vice principal, student staff and you also. You are all responsible. You are all members of a unit. And today the number of famous schools came here and established. But in a competitive spirit, our educational institution, Bhasita School, is running and got a very good, mark. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ఎన్జీఓఎస్ కాలనీలో ఉన్న ఎంపీ అరవింద్ నివాసం కార్యకర్తలు అభిమానులతో సందడిగా మారింది. భారీ ఎత్తున ఎంపీ అరవింద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు తరలివచ్చారు. ఎంపీ అరవింద్ను జర్నలిస్టులు, మున్సిపల్ కార్పొరేటర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల వారు కలిసి బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగిత్యాల జిల్లాలో చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగిత్యాలకు ఎంపీ అరవింద్ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డిలు జన్మదినం సందర్భంగా ఉత్తరాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మపురి అరవింద్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణలోని నిజామాబాద్ నుండి లోక్సభ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నారు. ఇతను 1995-96లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు. నిజామాబాద్ నుండి 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన డి శ్రీనివాస్ ఇద్దరు కుమారుల్లో అరవింద్ చిన్నవాడు. అరవింద్ ప్రారంభ జీవితం మరియు నేపథ్యం చూసుకున్నట్లయితే అరవింద్ తండ్రి డి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటు సభ్యుడు మరియు మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతని తాత ధర్మపురి వెంకట్రామ్ జనసంఘ్ సభ్యుడు. అరవింద్ కుటుంబం మున్నూరు కాపు వర్గానికి చెందింది. దీన్ని భారత ప్రభుత్వం ఇతర వెనుకబడిన తరగతిగా వర్గీకరించింది. అరవింద్ కెరీర్ క్రికెట్తో మొదలైంది. అరవింద్ రంజీ ట్రోఫీలో అండర్-19, 21, 23, 25 విభాగాల్లో ఆడారు. మొయిన్ ఉద్ దౌలా మరియు అండర్-19 సౌత్ ఇండియా తరపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ప్రాతినిధ్యం వహించాడు. అరవింద్ రాజకీయ ప్రదేశం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రపంచ రికార్డు స్థాయిలో 184 మంది అభ్యర్థులను ఓడించి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె అయిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ కె కవితను ఆయన ఓడించారు. నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 2020లో కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రాంతీయ కేంద్రాన్ని ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా ప్రకటించారు. పసుపు రైతులకు అవసరమైన సహాయం అందించడానికి బోర్డు బాధ్యత వహిస్తుందని, దీంతో వారికి కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓడిపోయారు. అరవింద్ దాతృత్వం అరవింద్ 2013 12 ఏళ్లలోపు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పేద పిల్లలను రక్షించడానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ను వ్యక్తిగత చొరవతో స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా 200 మంది చిన్నారులకు ఆర్థికంగా అండగా నిలిచి వారికి ప్రాణం పోశారు. అందరి మనస్సులు గెలుచుకున్న అరవింద్ 2వసారి ఎంపీగా సేవలందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తారని ఆశిద్దాం. ప్రతి సంవత్సరం కేసిక్స్ జీటీపీఎల్ కార్యాలయంలో నిర్వహించే మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమవుతుంది. సమాజ సేవలో భాగంగా తనవంతుగా కృషి చేస్తున్న K6 జీటీపీఎల్ ఛానల్ ఈసారి కూడా మట్టి గణపతుల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రధాన K6 కార్యాలయంలో మట్టి గణపతులు చేరుకున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే కోల్కతాలో ఉన్న కళాకారుల చేతుల్లో రూపొందించబడ్డ 25,000 మట్టి గణపతి ప్రతిమలు 6 మాసాల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఈరోజు కలకత్తా నుండి నిజామాబాద్కు గణపతి ప్రతిమలు ప్రత్యేక కంటైనర్లో చేరుకున్నాయి. వినాయక చవితి పండుగకు 3 రోజుల ముందు నుండి వాటి ప్యాకింగ్ నిర్వహించి వినాయక చవితి రోజున నిజామాబాద్ K6 జీటీపీఎల్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ ఛానల్ కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ చేస్తారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 509వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రోడ్ నెంబర్ 4లో గల చెత్తా చెదారాన్ని తొలగించి మురికి కాల్వలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని పరిశుభ్రం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుక్కర భూమన్న, కమలాకర్, ఎల్టీ కుమార్, శంకర్, భూమయ్య, రాజు, సతీష్, సాయన్న, ముత్తన్న, కదీర్ తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమము 59వ వారం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో స్ట్రీట్ నెంబర్ 4లో ఈ పిచ్చి మొక్కలను కానీ రోడ్లపై నిల్చున్న నీరు మురికి నీరుని శుభ్రం చేయడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలో ఈ రోడ్డుకు ఇరువైపులా ముంచిన పిచ్చి మొక్కలని తొలగించాము. మళ్ళీ గడ్డి వల్ల అక్కడ చీమలు, పాములు, ఆ గడ్డి దోమలు ఏమేమి కనిపిస్తున్నాయో ఏర్పడలేదు. అందరం కాలనీ వాసులు అందరం కూడా సమైక్యంగా ఆ గడ్డి విక్రయం జరిగింది. ఇది 59వ వారము. మరి ఈరోజు కూడా స్ట్రీట్ నెంబర్ 4లో, అంటే రోడ్ నెంబర్ 4లో మరి ఈ చెట్టు ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. ఇదే స్పీడ్తో మరి ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మన కాలనీలోని ప్రతి రోడ్డును మనం శుభ్రపరచుకోవాలని చెప్పేసి అందరినీ గల్లీలో ఉన్న ప్రజలు, యువకులు కూడా కోరుతూ ఆశిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో విద్యార్థులకు చేతిరాత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేతిరాత నిపుణులు భూషణ్ చౌరస్యా మాట్లాడుతూ, విద్యార్థులు అందమైన చేతిరాత నేర్చుకుని పరీక్షల్లో మంచిగా రాస్తే మార్కుల శాతాన్ని పెంచుకోవచ్చని అన్నారు. అభ్యాసం చేసి చేతిరాతను అందరూ అందంగా రాసే విధంగా మార్చుకోగలరని ఆయన పేర్కొన్నారు. కొట్టివేతలు లేకుండా, మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో పదాలకు మధ్యన సరైన స్పేస్ వదులుతూ వేగంగా రాయటం అలవాటు చేసుకుంటే పరీక్షల్లో ఇచ్చిన నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగి మంచి మార్కులు సాధించగలరని ఆయన అన్నారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అందమైన చేతిరాతకు ఎన్నో మెలకువలు ఆయన నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పాలనాధికారిణి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మోతాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా, నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదరస్వామి, జాగిర్యాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నారెడ్డి, పల్లెశేఖర్, గంగాధర్, రాజేశ్వర్, శివనాయక్, రత్నం, కుంట రమేష్, జేజే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో సూర్య ఆసుపత్రి ఆధ్వర్యంలో కస్పా శ్యామ్ సహకారంతో వైద్య శిబిరం ఆదివారం నాడు నిర్వహించారు.
400 మందికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సూర్య ఆసుపత్రి మరియు శ్యామ్ లాంటి వారు ఉచితంగా వైద్య సేవలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వటం గొప్ప విశేషమని, ప్రతి గ్రామంలో కూడా ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంజీవ్, రమేష్, శ్యామ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం షాపూర్ గ్రామ శివారు వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా అడవి పందులను తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకొని వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల సమాచారం మేరకు శనివారం సాయంత్రం షాపూర్ గ్రామ శివారు వద్ద కొందరు దుండగులు బొలెరో వాహనంలో 4 అడవి పందులను అడవిలో వేటాడి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, వాహనం తనిఖీ చేస్తుండగా డ్రైవర్ 3 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారని అన్నారు. వేటకు సంబంధించిన జీఐ వైర్లు వలలు స్వాధీనం చేసుకొని వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని, 4 పందులను దగ్గరలో ఉన్న ఫారెస్ట్లో వదిలేయడం జరిగిందని అన్నారు. త్వరలో ఆ దుండగులను పట్టుకొని రిమాండ్కు పంపుతామని తెలిపారు. జగ్రన్పల్లి మండలంలోని తొల్లికొండ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతలైన 16 రకాల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇందులో మహాలక్ష్మి, పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాల అవ్వ, సూదులవ్వ, గోకుడవ్వ, ఆయి, తాత విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 20 తారీఖు మా తొలికొండ గ్రామంలో మరి గ్రామ దేవతలు 16 దేవతలను కొత్త శిలా విగ్రహాలు నూతన విగ్రహాలు చేపించడం జరిగింది. అదేవిధంగా 25-26 తారీఖు ప్రతిష్ట పోతరాజుల వారి గ్రామ దేవతలు పోతరాజులతో ప్రతిష్ట చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంఘాల వారు, ప్రతి పెద్ద మనుషులు, వీడీసీ సభ్యులు, మరి మాజీ గ్రామ ప్రజలు, మాజీ సర్పంచులు, చైర్మన్లు, మరి గ్రామ పెద్దలు అందరూ సహకారంతో పెద్ద ఎత్తున ఈ పండుగను ఊరు పిల్లలు, ఊరు మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, ప్రేమంతులు కానీ, ఆ తల్లి దయ వల్ల అందరు బాగుండాలని పెద్ద ఎత్తున అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్కొండ ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించకపోతే భారీ జరిమానాలు పడతాయని, వాటి నుండి దూరంగా ఉండాలంటే హెల్మెట్ ధరించి ప్రాణరక్షణ చేసుకోవాలని అన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ కాలా శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోర్తోన్ మండలం ధర్మరాపాలెం గ్రామాల మధ్యలో ఓ వాహనం చెక్ డ్యాం మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన స్థానికులు ఆ వాహనంలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ సహాయంతో తీయడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. అనంతరం వాహనంలో ఉన్న వారిని రక్షించేందుకు జేసీబీని ఉపయోగించి బయటకు తీసి రక్షించారు. దీంతో ప్రమాదం తప్పింది. మంత్రివర్గ విస్తీర్ణంలో నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. సీనియార్టీకి పెట్టింది పేరు, పైగా క్లీన్ ఇమేజ్. ఫస్ట్ టర్మ్ లోనే మంత్రి అవుతారనుకున్నారు అంతా. కానీ కొన్ని క్షణాల్లో సామాజిక వర్గం అడ్డు రావడంతో ఎమ్మెల్యేగానే ఉన్న జిల్లాలోని పాలనను దారిలో పెట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారు ఆ సీనియర్. అవినీతి రహిత పాలనకై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు ఆ పెద్దాయన. ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేనే, కొన్ని వారాల్లో మంత్రిగా చక్రం తిప్పడం ఖాయమంటున్నారు పార్టీ క్యాడర్. నిజామాబాద్ జిల్లాకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణలోనే పదవి రావాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే జిల్లాలో సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డికే కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హోం లేదా వైద్య విద్య పోర్టు ఫోలియో అయినా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో మంత్రివర్గంలో మిగిలిన 6 పదవుల భర్తీ జరగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారానికి కూడా తెరపడింది. పోచారానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారునిగా హోదాను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సీనియర్ సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. సార్కు మంత్రి పదవి పక్కా అన్న ఆనందంలో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్లకే సీనియర్. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒకప్పుడు హస్తం పార్టీకి ఇందూరు కంచుకోటగా ఉండేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో 4 సీట్లను కాంగ్రెస్ పార్టీ హస్తాగతం చేసుకుంది. దీంతో జిల్లాలో పార్టీని సమన్వయపరచడంతో పాటు పాలనను గాడిలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రాజకీయంలో అపార అనుభవం కలిగిన ఆయన పార్టీని నడిపించడంతో పాటు ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పెద్దయన విద్య, వైద్య, రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజామాబాద్ సీనియర్ మోస్ట్ లీడర్, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుంది. ఎప్పుడూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎస్సీ హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో ఆయన చొరవ తీసుకున్నారని సమాచారం. పాలనలో హెడ్ మాస్టర్లా సీరియస్గా ఉంటాడని పేరుంది. తప్పు చేస్తే సొంత వారైనా కాంప్రమైజ్ అవ్వరని చెప్పుకుంటారు. అందుకే సిన్సియర్ ఆఫీసర్లు ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగా నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ను ట్రాన్స్ఫర్ చేయకుండా అతని సతీమణికి 7వ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేయించారు. కేబినెట్ పదవి రాగానే మంత్రి హోదాలో జిల్లాలో పాలనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేయడంతో పాటు వైద్య, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మీడియా చిట్చాట్లో సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ గతంలో సిన్సియర్గా పనిచేసిన ఓ అధికారిని మళ్లీ నియమించనున్నారని సమాచారం. పేదలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు కూడా చేశారట సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి రాగానే జిల్లాలో తనదైన ముద్ర వేసేందుకు సిద్దమవుతున్నారట. త్వరగా మంత్రి పదవి చేపట్టాలని మీ K6 ఛానల్ ఆల్ ది బెస్ట్ చెబుతోంది. నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా మాక్లూరు మండలంలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జననేత, పసిపిల్లల ప్రాణదాత, పసుపు బోర్డు ప్రదాత, అజాత శత్రువు అరవింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా మాక్లూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మాక్లూర్ మండల కేంద్రంలోని హనుమాన్ అయ్యప్ప సహిత విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని వారు మొక్కులు చెల్లించారు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ మాదిగ ఉద్యోగుల విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మాదిగ ఉద్యోగుల సమైక్య నిజామాబాద్ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సిరిమల సురేష్ ఆధ్వర్యంలో జరిగింది. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితంగా సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు పలుకుతూ ఈ సమావేశంలో 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 జిల్లా జడ్జీల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, ఈ వర్గీకరణను రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలు చేయాలని కోరింది. అయితే తీర్పు వచ్చి ఇన్ని రోజులైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవోను విడుదల చేయకపోవడం ద్వారా మాదిగ మరియు మాదిగ ఉపకులాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నోటిఫికేషన్లు మరియు ఉద్యోగుల ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీవోను వెంటనే విడుదల చేయాలని మాదిగ ఉద్యోగుల సంఘం పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కన్వీనర్ తెడ్డు గంగారం, కో కన్వీనర్ సినిమాల సురేష్ మరియు కమిటీ సభ్యులు రమేష్, మారుతి, నరేందర్, శ్రీనివాస్, రాములు, సూరజ్, అబులు, భాస్కర్, గంగాధర్ ముఖ్య సలహాదారులు, మహేష్, సిహెచ్ గంగాధర్లు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటము, మరి సుప్రీంకోర్టులో మరి వచ్చినటువంటి 7 ధర్మాసనము, మరి వర్గీకరణకు అనుకూలం వచ్చిన సందర్భంగా మరి ఆయా రాష్ట్రాలకే మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎస్సీ వర్గీకరణ సాధనను ఇక్కడ విజయోత్సవ సభగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ నుంచి మాదిగ మేధావులుగా మేమందరం ఒకటే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము.
ఏదైతే సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును ఇక మీదట వెంటనే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్య ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రమోషన్స్, మరియు డిఎస్సీలు, మరియు ప్రతి దాంట్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ ఇప్పటికీ వర్గీకరణ 1వ తారీఖు రోజు తీర్పు వచ్చిన తర్వాత మరి ఇప్పటికి 20 రోజులు అయినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నిజామాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు. ఘనంగా సంబరాలు చేసిన బీజేపీ శ్రేణులు. ఆర్ము నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్ము డివిజన్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. గ్రామాలలో, పాఠశాలల్లో, గల్లీలో సంబరాలు జరిపిన ప్రజలు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అస్తంగూటికి చేరికలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.